ఫేస్ ఇన్ బై ఎంత తిరగ పెట్టావు? సగం జీవితం యాక్సిస్ ఇలా ఆగిపోయాక ఫేస్ ఇలానే తయారవుద్ది. అయినా ఎంజాయ్ చేస్తూ చేయడానికి ఇదేం నా డ్రీమ్ జాబ్ కాదు, దిక్కుమాల జాబ్. యాక్సిల్ అంటే ఏంటి భయ్యా? వద్దులే చెప్పయ్యా. సంకర నా సంక కదిపితే ఖర్చేస్తున్నావు, నేను అట్టాను. అవు నేను కాదు సార్, నాకు ప్రాబ్లం ఉంది సార్. ముందు కూర్చుంటే చెయ్యి ఆటోమేటిక్ గా వాల్యూమ్ మీదకి వెళ్ళిపోద్ది. ఇలా గమనించావా ఆణ్ణి ఎంత ఇంటెలిజెంట్ గా వెనక్కి పంపించేశాను? ఏంటి తుతున్నావు? ఇక్కడ వాటర్ స్ప్రే ఉండాలి సార్. యాక్చువల్లీ ఇదేనా? ఏం చేస్తున్నావు? పూల చొక్కా వేసుకుంటారు కదా, పూలు ఎండిపోకుండా ఉంటాయని. ఎటకారం మరి కిచ్చా, ఇన్ని ఇన్సిడెంట్ జరిగినా ఇంకా మీరే ఇంటెలిజెంట్ అనుకునేలా? వారు అనుకున్న పని మీతో చేయించాడు. వాడేమనుకున్నాడు? వెనక్కి చూడండి ఒకసారి. వాడేంట్రా అమ్మాయిని అలా చూస్తున్నాడు? ఏంటి విలేజ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామని? నువ్వు డిస్కస్ చేయకు, నన్ను డిస్టర్బ్ చేయకు, ఓకేనా? ఆ పిల్ల జమ్మురా. ఏంటి నేను మీకు పెట్టలేదు సార్? సర్లే అమ్మ తోడు సరే చెప్పారు కదా పోని. ఏంటి మీ ప్రాబ్లం? అమ్మాయి జమ్మురా, అందుకే సపరిస్తున్నాడు. జెమ్స్ ఇంకా టన్నల్స్ ఏమి లేవుగా. ఇంకొకటి ఉంది సార్, ఇంకా టన్నెల్ రాలేదు, ఇప్పుడు వస్తుంది. వేళ్ళు అరిగిపోతే ఆహ్వాన్ చెప్పండి సార్. అలా క్యూట్గా చూడకు, సిగ్గేస్తుంది. క్యూట్ అంట్రా? అయ్యా రాజుగారిని ఒక్కసారి. రాములు చెప్పినా మళ్ళీ మళ్ళీ వస్తే ఎలా, ఆయన మనసేం బాలేదయ్యా. అది కాదయ్యా, ఒక్కసారి. ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. చైత్రమ్మా మీరేంటి ఇలా వచ్చారు? రామరాజు గారిని కలుద్దామని ఉన్నారు, పదండమ్మా. చెప్పమ్మా. సార్ సింగన్నపాలెం వాళ్ళు మన కంపెనీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు, ఏం జరిగిందో తెలుసుకుందామని. ఇప్పుడు తెలుసుకునే ఉపయోగం లేదమ్మా, వాళ్ళు ఫీల్డ్ సైన్స్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఫీల్డ్ సైన్స్ వాళ్ళతోనా? అదేంటి సార్? ఈ సాలు పంట చాలా బాగా పండింది, ఎప్పట్లాగే భీష్మ కంపెనీ లారీల్లోనే పంటంతా ఎక్కించి పంపించారు. పండిన పంట డబ్బు చేతికొస్తుంది అని అందరూ ఎదురు చూస్తుండగా వారం రోజుల తర్వాత పంపించిన పంట పంపించినట్టే తిరిగొచ్చేసింది. ఏంటయ్యా ఇది అని అడిగితే
పంటలో రసాయనాలు కలిపారు అన్నారు. అయ్యో, అలాంటిదేమీ లేదు, మేము ఎప్పట్లాగే పంట పండించామని చెప్తూనే ఉన్నారు. కానీ వినకుండా పంట దింపేసి వెళ్ళిపోయారు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన పంట కదా, కూరగాయలన్నీ కుళ్ళిపోయినాయి. కడుపు మంటతో ఉన్న రైతులు మీ కంపెనీ మొహం కూడా చూడకూడదనుకున్నారు. అప్పుడే ఆ ఊరి సర్పంచ్ అదే అదును అనుకున్నాడు. ఇలాగే ప్రతిసారి పండించి గాల్లో దీప పెట్టి ఆడు కొంటాడా లేదా అని ఎదురు చూస్తారా? మనందరి బావు కోసం ఫీల్డ్ సైన్స్ కంపెనీతో 2 రోజులు అగ్రిమెంట్ చేయిస్తా. భీష్మా కంపెనీ వాళ్ళు ఇచ్చేదానికన్నా ఎక్కువ డబ్బులు ఇప్పిస్తా. పురుషోత్తం, ఏంటయ్యేది? ఏదో ఒక్కసారి పొరపాటు జరిగింది కదా అని దాన్ని ఆసరాగా తీసుకుని నీ స్వార్థం కోసం ఈ భూమిని తాకట్టు పెట్టద్దయ్యా. మీ అందరి తరఫున నేను భీష్మ గారితో మాట్లాడతాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏమండి రాజుగారు, ఏదో ఒక్కసారి తప్పు జరిగిందనే అంత తేలిగ్గా అంటారేంటండి? ఈ మాటకి నేను కాబట్టి ఊరుకున్నా, అదే కడుపు కాలిన రైతులైతే. పొలాల కోసం రైతుల్ని మభ్యపెట్టి ఆ ఊరి సర్పంచ్ ఫీల్డ్ సైన్స్ వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం అమ్మా ఇది. నాకు తెలిసి ఇవాళే సంతకాలు కూడా పెట్టించుకుంటున్నారు. భీష్మ గారికి తెలిస్తే ఈ వయసులో ఈ గొడవల మధ్య ఎక్కడొచ్చేస్తారో అని ఫోన్ కూడా చేయలేదు. పదండి సార్, అక్కడికి వెళ్దాం. కాసేపు బయట ఉంటావా ప్లీజ్? చైత్ర, నేను చెప్పేది విను ప్లీజ్. ప్లీజ్. ఇప్పుడు ఎలా సార్? సంతకాలు పెట్టకండి రా, దయచేసి నా మాట వినండి రా. దాదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకాసేపట్లో బతికే తెల్లరబోతా ఉంటే ఏడవక ఏం చెయ్యను బాబు. 7 ఏళ్ల క్రితం నా కొడుకు పొలంలో పురుగు మందు పిచికారి చేస్తూ ఊపిరాడక చచ్చిపోయాడు. నా కొడుకులా ఏ కొడుకు సావకూడదని, భూమి తల్లి ఈసంగా మారకూడదని మా ఊళ్ళో మొట్టమొదటిసారి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు బాబు. మెల్లంగా ఊళ్ళో వాళ్లను మార్చి పురుగు మందన్నదే లేకుండా ఊళ్ళో నుంచి తరిమి కొట్టారు. ఇన్నేళ్లకు తిరిగి ఆ మహమ్మారి ఊళ్ళో అడుగు పెట్టబోతోంది. మీ ఊరు ఎక్కడ తాత? అయ్యా, కొత్త సీఎం గారు రాములు తీసుకుని సింగనపాలెం వైపు వెళ్తున్నారు. అయ్యో, ఒంటరిగా వెళ్ళడం ఏంటి? అసలే ఆ సర్పంచ్ వెతవా. మా రైతులు చాలా నమ్మకస్తులు సార్, తేడా ఉండదు. మీరు స్టాంప్ వేసేయండి. తూర్పు రాములయ్య. ముద్రకడై. ఎవడాడు? భీష్మ కంపెనీ కొత్త సీఈఓ. టీవీఎస్ 50 మీద ఎంత దూరం వచ్చాడా? ఇన్నేళ్ళు ఆనందంగా చూసుకున్న మీ భీష్మ కంపెనీ ఈ ఏడు మిమ్మల్ని ఏడిపిస్తుందంటే ఎలా నమ్మారు? భీష్మ గారి గురించి నాకన్నా వాళ్ళకన్నా మీకే బాగా తెలుసు. నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం చేయడానికే నన్ను ఇక్కడికి పంపించారు. దయచేసి తొందరపడి ఎలాంటి బాబో, ఆల్రెడీ పెళ్ళైపోయిన అమ్మాయికి మళ్ళీ సంబంధం మాట్లాడకూడదు, తప్పు. వీళ్ళందరూ ఫీల్డ్ సైన్స్ అగ్రిమెంట్ల మీద వేలు ముద్దలు గుద్దేశారు.
ఈడే ఆఖరోడు. ఇక నుండి 10 ఏళ్ల పాటు ఈ పొలాలన్నీ ఈళ్ల చేతుల్లోనే ఉంటాయి. అయిపోయిందమ్మా, అంతా అయిపోయింది. సరే, మా కంపెనీ మీద కోపంతో మీతో అగ్రిమెంట్ చేసుకున్నారు, మీ కంపెనీ నచ్చకపోతే క్యాన్సిల్ చేసుకుంటారు. ఏంటి క్యాన్సిల్ చేసుకుంటారా? వాడు కళ్ళద్దాలు తీశారంటే చాలా డేంజర్. మనక కాదు వాడికి. రైతులకు రూల్స్ పెట్టకుండా ఉండటానికి మేము మీలాగా తెలివి తక్కువ అనుకుంటున్నారా? 10 మంది లాయర్లతో పక్కాగా రాయించాం అగ్రిమెంట్, ఏమీ చేయలేరు. మేము కోర్టుకు వెళ్తాం సార్. అబ్బా, ఈ క్లాజుల మీద సంతకం పెట్టాక సుప్రీంకోర్టుకి వెళ్ళినా షటిల్ కోర్టు అంత ల్యాండ్ కూడా రాదు. ఇది చాలా అన్యాయం సార్. ఇదేం అన్యాయం? అసలు అన్యాయం అంటే ఏంటో చెప్పనా? చుట్టూ మనోళ్లే. అసలు వీళ్ళు పంపించిన పంట మీ కంపెనీ దాకా రాలేదురా? మీ ఎగ్జిక్యూటివ్ను కొనేసి మధ్యలో లారీ లాపేసి మా గోడంలోనే ఉంచేసి వారం తర్వాత వెనక్కి పంపించాం. పంట రాలేదని మీరు వెనక్కి పంపించారని వాళ్ళు పక్కాగా ప్లాన్ చేశాం. సార్ సిటీ దాకా వెళ్ళాలి. ఒక్కడు కూడా బయటికి వెళ్ళడు. అయ్యయ్యో, సంతకాలు చేసేసాం, వేలుముద్దలు వేసేసాం, ఇప్పుడు ఎలా అని ఎవ్వరూ బాధపడకండి. ఎందుకంటే మీ అగ్రిమెంట్లతో ఇక్కడి నుంచి ఒక్కడు కూడా బయటికెళ్ళడు. మూసుకున్నావేంటి? వాడు కొట్టినా చూడొచ్చు సార్, కొటేషన్లు చెప్తుంటే మాత్రం వినలేం. కొటేషన్లా? అదిగో స్టార్ట్ చేస్తాడు. పండించేవాడు రైతు వాళ్ళని దెబ్బేయాలనుకోవడం బూతు. గాల్లో ఎగిరేది కైటు, ఇప్పుడు నిన్నేం చేసినా రైటు. ప్రశాంతంగా